వికరాబాద్ వ్యాపార మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మేతకు ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి మార్కెట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ ముద్ద దీప, వైస్ చైర్మన్, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వికారాబాద్ డెవలప్మెంట్ గురించి ఎంపీగా చెప్పిందంటే ఎమ్మెల్యేగా చెప్పిందంటే చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఒకటి మొన్న మధ్య వెళ్ళినప్పుడు గౌడ ఎంపీ గారు కానీ నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ వికారాబాద్ కి మెడికల్ కాలేజ్ అనేది అడిగితే సెకండ్ విడతలో తప్పకుండా ఇస్తానని ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిందని మనం చెప్తున్నాం. టూరిజం ఏర్పాటు చేయాలనేది చాలా రోజుల నుండి కోరిగా తండ్రికి కూడా అడుగులు వేయడం జరుగుతాం. గౌడ ముఖ్యమంత్రి గారు ఇన్ని అడుగులు వేస్తా ఉంటే ఈ రోజు రైతులకు సంబంధించిన 50,000 అప్పున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు మాఫీ చేయడం జరుగుతా ఉంది. దాదాపు 6 లక్షల మంది రైతులకు దాని వల్ల లబ్ధి చేకూరుతా ఉంది. రైతు వేయకుంటుంటే ఆ రాజ్యం చల్లగా ఉంటుంది, రైతు వేస్తే రాజ్యం చల్లగా ఉండదు అని చెప్పి ఎప్పటి నుండి అంటూ ఉంటారు. మన రాష్ట్రంలో రైతు ఏం పనేది మర్చిపోయింది కాబట్టి ఈ రాష్ట్రం సత్వశ్యామలంగా ముందుకు పోతుందని చాలా గర్వంగా అందరూ చెప్పుకోదలుచుకోవచ్చు. దీనికి అందరం 100% గా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన చేసిన పథకాలతోటి ఇవాళ చాలా మంది చాలా చెప్తాం రైతే వెన్నుక దేశానికని, రైతు రైతు లేకపోతే మనం లేమని మనం టీం లీడర్ అని చెప్పి ఇలాంటి రైతుల కోసం యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా ఏ రైతుకన్నా ఇంతకంటే మంచి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏదన్నా ప్రభుత్వం చేస్తుందా అని అడిగి ఎవరైనా చేస్తారంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మనకు చిరకాల వాంఛ అయినటువంటి డిగ్రీ కళాశాల కూడా సాధించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి, గౌరవ ఎంపీ గారికి అందరికీ విధంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2-3 విషయాలు మనందరి దృష్టిలో ఉన్నాయి. ఒకటి మెడికల్ కాలేజ్, వికారాబాద్ కు మెడికల్ కాలేజ్ గురించి ఇంతకు ముందు కూడా ప్రయత్నం చేసేది మా